హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆపరేషన్ కుప్పం జగన్ ఆరంచల వ్యూహం వంశీ వస్తేనేమి రాకపోతేనేమి బలరాం లాంటి వాళ్ళు చేరితేనేమి చేరకపోతేనేమి గంటా చేరికతో వైసీపీకి ఒరిగేది అంతా ఇవన్నీ జగన్కి ఒక చిన్న భాగం మాత్రమే జగన్ ఇవేమీ పట్టవు వస్తారా ఓకే రండి ఒక మూల జాగ్రత్తగా ఉండండి తోక జాడిస్తే కత్తిరిస్తా అనే రకం జగన్ జగన్ టార్గెట్ వేరు జగన్ లక్ష్యం వేరు అదే చంద్రబాబుని మాజీ ఎమ్మెల్యేని చేయడం ప్రస్తుతానికి చంద్రబాబుని మాజీ ముఖ్యమంత్రిగా మార్చిన జగన్ ఇక బాబీని మాజీ ఎమ్మెల్యేగా మార్చడానికి సుదీర్ఘ వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నారు కుప్పంలో చంద్రబాబుని ఓడించడానికి పావులు కదుకుతున్నారు ఎస్ ఆపరేషన్ కుప్పం మొదలైంది ఇక్కడ పావులు వేసేది సీఎం జగన్ అక్కడ అమలు చేసేది మంత్రి పెద్దిరెడ్డి బలంగా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా దశల వారికి వెళుతున్నారు వారం క్రిందట మొదలైన ఈ ప్రక్రియ నెమ్మదిగా రెండు వేల ఇరవై మూడు వరకు కొనసాగుతుంది ఒక మహావృక్షాన్ని నరకాలంటే ముందుగా చిన్న కొమ్మలు చిన్న ఊడలు మొదలుకుని తర్వాత పెద్ద కొమ్మలు పెద్ద ఊడలు ఆపై మొదలు నరికి చివరిగా వేర్లు పీకేయాలి అదే ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న పద్ధతి ఆరు దశల ఈ ప్రక్రియలో ఇప్పుడు మొదటి దశను అమలు చేస్తున్నారు ఆరు దశల్లో కుప్పంలో చంద్రబాబు హవా తగ్గించాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ఓడించాలి అందుకు కుప్పంలో మండలాల వారీగా చంద్రబాబుకి నమ్మకంగా ఉంటూ చంద్రబాబు లేకున్నా పార్టీని ఎన్నికలను నడిపిస్తున్న నాయకులను లాగేయడం మొదటి దశ సామాజిక వర్గాల వారీగా కీలక నాయకులను వైసీపీలో చేర్చుకోవడం మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకి అత్యంత నమ్మకంగా కుప్పంలో పనిచేస్తున్న నాయకులకు గాలం వేయడం వారికి అడిగినవి ఇచ్చి పార్టీలో చేర్చుకోవడం ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే మూడు వందల యాభై ముస్లిం బీసీ కుటుంబాలను వైసీపీలో చేర్చుకున్నారు వీరిలో చంద్రబాబుకి బాసడగా నిలిచిన ప్రాంతాల వారు ఉన్నారు ఇక బూతుల వారీగా చంద్రబాబుకి అత్యంత బలంగా ఉన్న శ్రేణులను చెల్లా చేయడం చంద్రబాబుకు ఉన్న తమిళ ఓట్లు తొలగించడం అవసరమైతే వైసీపీ అనుకూల ఓట్లను చేర్చడం ఇలా పక్కదారిలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమే మరో దశలో భాగంగా కుప్పంలో జగన్ ఓ బహిరంగ సభ నిర్వహించి వరాల జల్లులు కురిపించి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చి ఫలితం చూపించడం ఇక ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లున్న బీసీ సామాజిక వర్గ నాయకులకు రాష్ట్ర స్థాయిలో పదవులు ఇచ్చి వచ్చే ఎన్నికల నాటికి కీలకం చేయడం ఇలా అనేక ఎత్తులు ఉన్నాయి ప్రస్తుతానికి మాత్రం పార్టీలో చేరికలు మాత్రమే అయ్యాయి దీనిని ప్రస్తుతానికి చంద్రబాబు లైట్ తీసుకుంటున్నారు తన బలం అక్కడ తగ్గదని ధీమాలో చంద్రబాబు ఉన్నారు